నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ నేను మీ మాధురి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మరో నాలుగు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ అశ్విన్ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించారు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను వైజంతి మూవీస్ బ్యానర్ పై భారీగా బడ్జెట్ ఉపయోగించి నిర్మించారు ఇక కల్కీ మేకర్స్ జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఇకపోతే కల్కి రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు ఈ మూవీకి భారీ క్రేజ్ ఉండడంతో బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి అయితే టికెట్స్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఓ కన్ఫ్యూజన్ మొదలైంది యాంగ్రెస్టార్ రాజశేఖర్ హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో గతంలో కల్కి అనే మూవీ వచ్చింది అయితే ప్రభాస్ కల్కీ కోసం టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకునేవారు పొరపాటున రాజశేఖర్ కల్కీ సినిమాను బుక్ చేసుకున్నారు దీంతో వారు ఆందోళన చెందుతుండగా ఆ విషయంపై బుక్ మై షో క్లారిటీ ఇచ్చింది పొరపాటున రాజశేఖర్ కల్కీ సినిమా టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు ప్రభాస్ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నట్లని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది ఇక ప్రభాస్ కల్కి సినిమా కాకుండా రాజశేఖర్ కల్కి టికెట్లను కొందరు ప్రేక్షకులు బుక్ చేసుకోగా బ్రంబ థియేటర్లో ఏకంగా ఆరు షోలు ఫుల్ అయినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతుంది దీనికి హీరో రాజశేఖర్ సరదాగా స్పందించారు నాకు అస్సలు సంబంధం లేదు జోక్స్ పక్కన పెడితే ఇకపోతే ప్రభాస్ కల్కి టీమ్ అందరికి నా బెస్ట్ విషష్ అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశారు ఈ సినిమా చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నా అన్నారు రాజశేఖర్